చేసుకున్నారు. రోజు అహంకారపూరిత వార్తలే కదా, అభిజాత్యంతో కూడిన వార్తలే కదా, అదే నడుస్తున్నాయి. అహంకారం అనేటువంటిది కనుక జనాలు చేత్కరిస్తే ఖచ్చితంగా ఎవరిదనేది తెలుస్తుంది. లేకపోతే గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు, ఏడాది కిందట ఒక గేటు ధ్వంసం, ఇప్పటికీ బాగు చేయించలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడు మరో దానికి చేటు. జలాశయంలో నీళ్లన్నీ సముద్రం పాలు, గేట్లన్నీ కొట్టుకుపోతే కానీ పట్టదా జగన్. ఇది ఎలా ఉందంటే, దొంగని వదిలేసి దొంగను పట్టుకోవడానికి వచ్చే పోలీసు లేటుగా వచ్చాడని చెప్పి రెచ్చిపోయినట్టుంది. ఇంతకీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అంటే అది ఏమన్నా బడ్డీ కొట్టు చిల్లర కొట్టులో ఉన్నటువంటి స్వీట్ షా, ఏది సీసాలో పెట్టుకునే స్వీట్ల లాంటిదా? ఇట్లా వస్తే అట్లా అయిపోయి తీసేసుకుని పక్కన పడేయడానికి ఒక ప్రాజెక్టుకి గేట్లు కట్టి ఆ గేట్లు ఎందుకు ఊడిపోతున్నాయి? అసలు మెయింటెనెన్స్ అంటే, మెయింటెనెన్స్కి గేట్లకి ఏంటి సంబంధం అంటే పెయింట్ వేయడం ఇట్లాంటివి. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర తలుపులు ఉంటాయి, లేకపోతే ఇంట్లో సామాన్లు ఉంటాయి, మెయింటెనెన్స్ లేకపోతే చిబికాలు కానీ సాంతం కొట్టుకుపోతాయా? అట్లా కొట్టుకుపోయేటువంటి గేట్లు కట్టినటువంటి కాంట్రాక్టర్ ఎవడు? అసలు ఆ మోసం ఎవరు చేస్తున్నారు? ఇంతకుముందు మెయింటెనెన్స్ అని చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోతుంది? ఇప్పుడు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల పోతున్నాయి. సరే, ఇప్పుడు మెయింటెనెన్స్ చేయకపోతే పోతుంటే, మెయింటెనెన్స్ చేయకపోవడం వలన పోవడం అనేటువంటి కాన్సెప్ట్ వస్తే అసలు ఆ గేట్లు ఎందుకు ఇక? సాధారణంగా మెయింటెన్ చేయకపోతే ఏమవ్వాలా? వాటర్ చుట్టుపక్కలంతా ఫ్లోటింగ్ అవ్వాలా? పక్కనకి కొట్టుకుపోవాలి, గేట్ ఉండాలి. గేట్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే, పెయింట్ వేయకపోతే కూడా కొట్టుకుపోయేటువంటిది ఏంటి? లేకపోతే ఆ కీళ్ళు వాటిని సరి చేయకపోతే కొట్టుకుపోవడం ఏంటి అన్నటువంటి తెలియదు. నీటికి ఉధృతి ఎక్కువ ఉంటుంది, ఆ ఉధృతికి మెయింటెనెన్స్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బట్ అసలు నాణ్యత ఏంటి అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. కొట్టుకుపోతున్నటువంటి గేట్లకు సంబంధించినో, లేకపోతే పోలవరం దగ్గర కూలి కొట్టుకుపోతున్నటువంటి వాటినో, ఇది ప్రభుత్వాల మీదకి తోసేస్తున్నాం కానీ కాంట్రాక్టర్లు కోట్ల కోట్లు మింగేసి ఇట్లాంటి నాసిరకం పనిచేస్తున్నారన్నటువంటి విషయాన్ని పక్కకు తోసేస్తున్నాం. జగన్ సర్కారు దీంట్లో ఇది రిపేర్ చేయించాలా, కొత్త గేట్ వేయించాలా, ప్లస్ అసలు ఎవడు దీనికి బాధ్యులు అన్నటువంటి తేల్చకపోతే, రేపొద్దున ప్రతి కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులు మింగేసి ఒక గేటు పెట్టామంటే పెట్టామన్నట్టు మొక్కుబడిగా పెట్టేస్తే జనం సొమ్ము సర్వనాశనం అవుతుంది. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సర్కారు